ಶಂಕರ ಪುರವರ ಪವರ ಶಶಿಧರ ಶುಭಕರ ಜಯ ಜಯ ಶಂಭೋ ಜಯ ಜಯ ಚಂದ್ರಗಣ ಶಂಕರ ఈ ఐశ్వర్యమంత ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమశివుని యొక్క అనుగ్రహము చేత లభిస్తుంది. అందుకే శంభు సేవ మానవద్దు అంటారు, ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే రెండే మాటలు వాడతారు, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, నీ ఇంట శివభక్తి లేకుండుగాక. ఈ రెండే శాపవాక్కులు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, ఇంట్లో జిల్లేడు చెట్టు కానీ పెద్దదయ్యిందనుకోండి ఐశ్వర్యభంగం అయిపోతుంది, ఆ ఇంటికి మొండి గోడలు ఒకటి నిలబడతాయి, పైకప్పు కూడా ఉండదు, ఐశ్వర్యం అంతా నశించిపోతుంది. జిల్లేడు ఇంటి లోపల ఉండకూడదు. కాబట్టి నీ ఇంట జిల్లేడు పుట్టుగాక, నీ ఇంట శివభక్తి లేకుండుగాక. శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడు తరించలేడు, ఇంకా వాడు ఎందుకు పనికిరాడు. అందుకే శివభక్తి ఉండడం అంత అవసరమైనటువంటి విషయం, అది ఐశ్వర్యదాయకం. అన్ని ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడెవరో అటువంటి పరమశివుని యొక్క సేవ ఎన్నడూ విడిచిపెట్టకుండా చెయ్యాలి. అగ్నిని ఆరాధించినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి ఐశ్వర్యములు లభిస్తాయి. అందుకే అగ్నిని ఆరాధించడం అన్నది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. అందుకే మళ్ళీ వెనక్కి రండి, సగర చక్రవర్తి యజ్ఞాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసి అశ్వమేధ యాగం చెయ్యాలని గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని రక్షించడానికి కొంత సైన్యాన్ని పంపించాడు. రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీ అశ్వమపాహరత్. ఇంద్రుడికి ఒక కోరిక పుట్టింది, కోరిక పుట్టి ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. సాధారణంగా మీరు పురాణం చదివినప్పుడు ఎక్కడైనా ఎవరైనా తపస్సు చేసుకుంటున్నారు అంటే ఇంద్రుడు ఏదో తన దగ్గర ఉన్నటువంటి అప్సరోగణాన్ని పంపించి పాడు చేస్తాడు, ఎవరో యజ్ఞం చేస్తున్నారు, గుర్రాన్ని ఎత్తుకుపోతుంటాడు. ఎందుకు ఈ దూర్త పనులు ఇంద్రుడికి? అక్కర్లేని పనులు కదా ఇవన్నీ, ఎందుకు ఇంద్రుడు చేయడం? ఎందుకంటే ఇంద్రుడు ఎప్పుడు అలాంటి పనులు చేస్తుంటాడు, ఎప్పుడు ఎవరినో పంపిస్తుంటాడు, ఆటలాడిస్తుంటాడు, పాటలు పాడిస్తుంటాడు, తపస్సు చేసేవాడిని పాడు చేస్తుంటాడని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఒక పెద్ద రహస్యం ఉంది. మనిషి తపస్సు ఫలించిపోయిందనుకోండి, ఏ కామ్యం లేకుండా అద్భుతమైన తపస్సు చేశాడనుకోండి, జ్ఞానము కలుగుతుంది ఈశ్వరానుగ్రహంతో. జ్ఞానము కలిగిందనుకోండి ఒకసారి, అలా జ్ఞానము కలిగిన వాడిని జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండగానే వాడు మోక్ష పదవిని అలంకరిస్తాడు. ఇక ఆయనకి కర్తృత్వ అకర్తృత్వములు ఉండవు. అంటే కర్తవ్యత, ఇది నేను చెయ్యాలని కానీ ఇది నేను చెయ్యకూడదని కానీ ఉండవు. రమణ మహర్షి సంధ్యావందనం చేయరు, భగవాన్ రమణ మహర్షి సంధ్యావందనం చేయరు కాబట్టి తరించరనకూడదు. అది జ్ఞానాగ్ని, రగులుతుంటారు ఎప్పుడు ఆయన. ఆ స్థితికి చేరిపోయిన మహాపురుషులు అలా ఉంటారు. ఇక కర్మ చెయ్యరు, కర్మ చేయకపోతే యజ్ఞయాగాది క్రతువులు చేయకపోతే దేవతలకు అందదు హవిస్సు. అందుకే ఎప్పుడు ఒక స్థాయిలోనే ఉంచడానికి జ్ఞానిగా మారకుండా ఇంద్రుడు జాగ్రత్త పడతాడు దేవతలకు హవిస్సు దొరకదని. అంతే తప్ప ఆయనకి ఏదో అవతల వాళ్ళకి పాడు చేయడం ఆయన లక్ష్యం కాదు, అది తట్టుకున్నవాడెవడో వాడికి జ్ఞానము కటాక్షింపబడుతుంది. అందుకే భాగవతంలో వామనమూర్తి యొక్క ఘట్టంలో ఒక మాట అంటారు, యవ్వని కరుణం కరుణింప నిశ్చయించితి వాణి సకల ఐశ్వర్యంబునే అపహరింతు సంసార గురు మదస్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకమునందు ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనుల యందు పుట్టుచు చచ్చుచు పిదప సంసార గురు మదస్తబ్ధుడై రూప యవ్వన సమస్త విభవములను మాని అంటాడు శ్రీ మహావిష్ణువు. నేను ఎవరిని తరింప చెయ్యాలనుకుంటున్నానో వాళ్ళ ఐశ్వర్యాన్ని కూడా లాగేస్తాను, తట్టుకు నిలబడిన వాడెవరో వాడికి మోక్ష పదవినిస్తాను అంటాడు. అది ఇంద్రుడి పరీక్ష. అందుకని రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీ అశ్వమపాహరత్. రాక్షస రూపంతో వచ్చి ఆ సగర చక్రవర్తి విడిచిపెట్టినటువంటి అశ్వమేధ సంబంధమైన గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. వెంటనే సగర చక్రవర్తి తన బిడ్డలు 60,000 మంది సగరుల్ని పిలిచాడు. పిలిచివురే, ఈ భూమండలమంతా 60,000 యోజనములు ఉంది. యోజనామే కవస్తార ఏకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణకైహి అన్నాడు. ఉరే, మీరు 60,000 మంది బయలుదేరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనాన్ని పంచుకోండి. వజ్రాలతో సమానమైనటువంటి గోళ్ళు ఉన్నాయి మీకు, గోళ్లతో భూమిని అంతటినీ తవ్వేయండి, ఎక్కడ దాచాడో గుర్రాన్ని వెతికి పట్టుకురండి అన్నాడు. ఇప్పుడు ఈ 60,000 మంది వెళ్ళి భూమినంతటినీ తమ గోళ్ల చేత తవ్వేశారు.
భూమి యొక్క రూపాన్ని నిష్కారణంగా మార్చకూ, అది దోషం. భూదేవి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భూమి జోలికి వెళ్ళారో దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. 60,000 మంది సగరులు మహోత్సాహవంతులై, ఇది మహోత్సాహం కీర్తిమతో అన్న మాటకు అర్థం. ఆయన గుర్రాన్ని వెతకండ్రా అంటే వీళ్ళు భూమిని తవ్వేశారు. అసలు తవ్వేసేసి ఎక్కడా గొయ్యి లేకుండా ఉండకుండా భూమికి గోతులు పెట్టారు. పెడితే దేవతలు వెళ్ళి అడిగారు, అదేమిటి భూమి? మొట్టమొదట శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ స్వరూపంతో సముద్రంలోంచి పైకెత్తాడు. విష్ణువుది భూమి. అటువంటి భూమిని వీళ్ళు పాడు చేసేస్తున్నారు, ఎలా వీళ్ళనెవరూ ఆపగలరని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మగారు కళ్ళు మూసుకుని ఆలోచించి అన్నాడు, కాపిలం రూపమస్తాయ, కపిల మహర్షి అనబడేటటువంటి రూపంతో ఇవాళ శ్రీ మహావిష్ణువు పాతాళ లోకంలో తపస్సు చేస్తున్నాడు, కాబట్టి ఆయనది భూమి కనుక ఆయనే రక్షించుకుంటాడు, మీరెందుకు బెంగబెట్టుకుంటారు, మీరు వెళ్ళిపోండి. ఈ మహోత్సాహవంతులైనటువంటి సగరులు 60,000 మంది కూడా అకస్మాత్తుగా చనిపోతారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కాపిలం రూపమస్తాయ ధారయంతం ధరణీతలం, ఆ కపిల మహర్షి ధరిస్తున్నారు, ఆయనే చంపుతారన్నారు. సరే దేవతలందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు గోతులు పెట్టి వెతికారు, పాతాళ లోకం దాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే ఎక్కడా కనపడలేదు. మళ్ళీ వచ్చి తండ్రికి చెప్పారు. సగర చక్రవర్తి అన్నాడు, నేను లేచి బయలుదేరతాను యజ్ఞాశ్వాన్ని వెతకడానికి అన్నాడు. పురోహితులు అన్నారు, నువ్వు యజ్ఞ దీక్ష తీసుకున్నావు, దీక్ష తీసుకున్నవాడు అలా పీటల మించి లేచి వెళ్ళిపోకూడదు, అప్పుడు నీకే కాదు మాకు కూడా. ఎవరు అటువంటి యజ్ఞాన్ని చేయించారో వాళ్ళకి కూడా దోషం వస్తుంది. బ్రాహ్మణ వర్గము ప్రత్యేకముగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, ఎవరు అధికారులో వాళ్లతో హవిస్సులు ఇప్పించాలి తప్ప, ఏదో మంత్రం చేతిలో ఉంది కదా చదువుకున్నాం కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కూర్చోపెట్టి చేయించకూడని పనులు చేయించకూడదు. లోక కళ్యాణకారకమైనటువంటి రీతిలో ప్రవర్తించాలి తప్ప, ఏదో ఎవరినో తృప్తిపరచడం కోసమని లోకానికంతటికీ విఘాతం కల్పించే పనులు చేయకూడదు. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. కాబట్టి వాళ్ళన్నారు, నువ్వు యజ్ఞం పీటల నుంచి లేచి వెళ్ళిపోతే నీకే కాదు ప్రమాదం, రాజ్యానికి మాకు కూడా వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, యజ్ఞ దీక్ష ఎందున్నావు, వేరొకరిని పంపించన్నారు. మళ్ళీ పిలిచాడు 60,000 మంది సగరుల్ని, మళ్ళీ వెళ్ళండి పాతాళ లోకం వరకు తవ్వేయండి భూమిని, తవ్వేసి ఎక్కడ ఉన్నాదో గుర్రం వెతికి పట్టుకురండి అన్నాడు. వాళ్ళు మహోత్సాహం, వాళ్ళు మళ్ళీ వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారు. తవ్వేస్తే వాళ్ళకి ఈ భూమిని మోస్తున్నటువంటి దిగ్గజములు కనపడ్డాయి. ఆ దిగ్గజములు ఈ భూమిని తమ కుంభస్థలం మీద పెట్టుకుని మోస్తున్నాయి. వాటికి విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, భద్రము అని 4 భద్రగజాలు ఈ గజములు మోస్తుంటాయి. వాటికి అప్పుడప్పుడు తలనిప్పిడితే ఆ ఏనుగు చూడండి, మూట మోసేవాడు ఒకసారి ఇలా ఎత్తి మళ్ళీ తల మీద కుదుర్చుకుంటాడు, అలా భూమిని ఇలా ఎగరేసి తల మీద పట్టుకుంటుంది, అప్పుడు భూకంపాలు వస్తాయి అని రామాయణం. ఆ దిగ్గజములు భూమిని ఎత్తుతుంటాయి ఒక్కొక్కసారి. ఆ దిగ్గజములన్నిటినీ చూసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి కూర్చునున్నారు. కపిల మహర్షి ఎదురుకుండా గుర్రాన్ని కట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కపిల మహర్షి ధ్యానంలో ఉన్నారు. వీళ్ళు 60,000 మంది గుర్రాన్ని చూశారు. అక్కడ ఎవడు కట్టాడని అడగలేదు. మహోత్సాహం, అక్కర్లేని ఉత్సాహం అంటే అదే. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర గుర్రం ఉంది కాబట్టి ఈయనే గుర్రాన్ని ఎత్తుకొచ్చాడన్నారు. చంపేయండి, కొట్టేయండి, నరికేయండి, తన్నేయండి అంటూ తమ చేతులలో ఉన్న ఆయుధాలతో కపిల మహర్షి వైపు పరిగెత్తారు. ఆయన మంచి ధ్యాన నిష్టలో ఉన్నారు. ఒక్కసారి కళ్ళు విప్పి చూశాడు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మ రాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజా. ఆయన వాళ్ళందరినీ ఇలా చూసి 60,000 మంది పరిగెత్తుకొస్తుంటే హుం అన్నాడు రోషంతో, కోపంతో. ఆయన హుంకారం చేసేటప్పటికి అందులోంచి వచ్చినటువంటి శబ్ద తరంగములకు 60,000 మంది 60,000 బూది కుప్పలై బ్రాహ్మణుల యొక్క ఆవేశము చేత కాని, అగ్ని చేత కాని, నీటి చేత కాని, ప్రమాదము చేత కాని, పిడుగు చేత కాని, అటువంటి వాటి చేత మరణించినటువంటి వారికి ఉదకమును జల తర్పణ ఇవ్వడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి నీటికి అధికారం ఉండదు. ఈ నీటితో తర్పణ ఇవ్వలేం. ఈ 60,000 మంది బూది కుప్పల్ని చూసి ఆ తరువాత బయలుదేరి వచ్చినటువంటి వాడు అంశుమంతుడు. ఎంతకీ 60,000 మంది సగరులు రావట్లేదు, యజ్ఞమా నిలబడిపోయింది, తానా వెళ్ళకూడదు. సగర చక్రవర్తి అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయనా నువ్వు వెళ్ళి ఎక్కడుందో వెతకరా యజ్ఞాశ్వం అన్నాడు.
ఆయన దిగ్గజాలకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తిన్నగా బయలుదేరి ఎక్కడ కట్టేశారో ఆ యజ్ఞాశ్వాన్ని అక్కడికి వచ్చాడు. కపిల మహర్షిని చూసి నమస్కారం చేసి 60,000 బూది కుప్పలు చూసి ఓ మా పితరులందరూ కాలిపోయారు. తమ పితరులకు సంస్కారం చెయ్యడం ఎంత ముఖ్యమో మనకి రామాయణం నేర్పుతుంది. తల్లికి తండ్రికి తద్దినం పెట్టడం అంత ముఖ్యం. వీళ్ళకి వెంటనే నేను జలతర్పణ చెయ్యాలి అని గబగబా వెళ్ళి నీటికయ్య కోసం వెతుకుతున్నాడు. మేనమామ అయినటువంటి గరుత్మంతుడు కనపడ్డాడు. కనపడి, నాయన వాళ్ళు బ్రాహ్మణ తేజస్సుకు మరణించారు, అందుకని వాళ్ళకి తర్పణ చేయడానికి భూమి మీద ఉన్న నీరు యోగ్యం కాదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగగా ప్రయాణి పైన ప్రవహిస్తోంది. ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి. అలా తీసుకొస్తే ఆ గంగాజలంతో తర్పణ చేస్తే వీళ్ళకి ఉపశాంతి కలిగి ఊర్ధలోకాలు పొందుతారు. అందుకని నువ్వు చెయ్యకూడదు అన్నారు. సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమాన్ అతి వీర్యవాన్ తరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ. ఆ గరుత్మంతుడు చెప్పినటువంటి మాటలు విని జలతర్పణ చేయకుండా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. అశ్వమేధయాగం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి తన కుమారులు 60,000 మందిని తరింప చెయ్యడానికి గంగానదిని ఆకాశం నుంచి భూలోకం మీదకి ఎలా తీసుకురావాలని పరితపించి తీసుకురాకముందే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు రాచరికం చేసినంతకాలం ఆకాశగంగని ఎలా తీసుకురావాలని పరితపించి ఆయన కూడా శరీరం వదిలిపెట్టేశాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు తన పితరులు 60,000 మందిని ఎలా ఉద్ధరించాలి, ఆకాశగంగని ఎలా తీసుకురావాలని పరితపించి శరీరం వదిలిపెట్టేశాడు. తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథుడు వచ్చిన తరువాత ఎలాగైనా సరే నా పితరులను తరింపజేయడానికి ఆకాశగంగని భూమి మీదకి తీసుకొస్తానని వెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతమునందు కూర్చుని ఊర్ధ్వబాహు పంచతప, ఆయన రెండు చేతులు పైకెత్తి ఆ పంచాగ్నిహోత్రముల మధ్య ఘోరే తపసి తిష్ఠిత తస్య వర్ష సహస్రాణి 1,000 సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటే నాలుగు దిక్కుల యందు దగ్గరగా అగ్నిహోత్రాన్ని ఉంచుకుంటారు. కనురెప్ప వేయకుండా సూర్యుణ్ణి అలాగే చూస్తూ తపస్సు చేస్తారు. దాన్ని పంచాగ్నిహోత్రం అంటారు. అది కూడా చేతులు కిందకి దింపకుండా పైకి ఎత్తి ఇలా ఉంచడం అంటే నరకం. ఒక 10 నిమిషాలు ఉంచేటప్పటికి తెలుస్తుంది లాగేస్తాయి భుజాలు. ఊర్ధ్వబాహు పంచతప, ఆయన మాసాహారో జితేంద్రియ, నెలకి ఒక్కసారే అన్నం తినేవాడు. జితేంద్రియ ఇంద్రియములను గెలిచాడు. తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు 1,000 ఏళ్ళు చేశాడు. 1,000 ఏళ్ళు చేస్తే హంసవాహనం మీద చతుర్ముఖ బ్రహ్మగారు దేవతాగణాలతో వచ్చాడు. నాయన ఏం కోరిక నీది అని అడిగాడు. అడిగితే, అయ్యా మా ఇక్ష్వాకు వంశంలో సంతానానికి ఇబ్బంది కలుగుతోంది, నాకు బిడ్డలు లేరు, నా వంశం నిలబడడానికి నాకు పుత్ర సంతానాన్ని కటాక్షించమన్నాడు. తప్పకుండా నీకు కొడుకు పుడతాడు, మీ వంశంలో పుత్ర సంతానం కలుగుతూ ఉంటుంది, ఇంకేం కావాలి. మా పితరులు 60,000 మంది సగలులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహింపబడి బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. ఆకాశగంగని విడిచిపెట్టండి, హిమవంతుని యొక్క పెద్ద కూతురు ఆకాశగంగ, ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టండి అన్నారు. ఎందుకంటే భూమి మీద ప్రవహించవలసినటువంటి నదుల యొక్క మార్గాన్ని సృష్టి ప్రారంభంలో నిర్ణయం చేసినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారు ఎలా చెప్తారో అలాగే వెళ్ళాలి నదులన్నీ. అందుకే నదులకు ఒకరు చూపించక్కర్లేదు మార్గం, అవే వెళ్ళిపోయి సముద్రాన్ని చేరిపోతాయి. అంకోలన్నిజ బీజ సంతతరయస్కంతోఫలం సూచికా సద్ధీనైజ విభుమ్లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం అంటారు శంకరభాగవత్పాదులు. అలా నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అలా మార్గాన్ని బ్రహ్మగారు చెప్పారు కనుక ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టు. ఆ గంగని నేను పాతాళానికి తీసుకెడతాను. పాతాళ లోకంలో ఉన్న మా పితరుల యొక్క బూది కుప్పల మించి గంగ ప్రవహిస్తే వాళ్ళప్పుడు స్వర్గలోకానికి ఎడతారు, అందుకని విడిచిపెట్టమన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు అడిగినటువంటి కోరికలలో మొదటి కోరిక సంతానం కావాలన్నావు ఇస్తాను, రెండవది సాధ్యం కాదు. ఎందుచేతనంటే గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి సాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః అన్నాడు. ఆకాశంలోంచి భూమి మీదకి గంగ బ్రహ్మాండమైనటువంటి ధారలతో పడితే భూమి తట్టుకోలేదు గంగా ప్రవాహాన్ని. దాన్ని ఆపాలి అంటే
ఆకాశంలోంచి పడుతున్న గంగ భూమి మీద పడేటప్పుడు మధ్యలో తాను తట్టుకుని నిలబెట్టగలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు. వీరం నాణ్యం పశ్యామి శూలినః, ఒక్క చేతిలో త్రిశూలం పట్టుకునేటటువంటి పరమశివుడు తప్ప అన్యులు గంగ పట్టలేరు. కాబట్టి పరమశివుణ్ణి ప్రార్థించు, ఆయన గంగని పట్టుకుంటారంటే విడిచిపెడతారు. అదేం మాటలండి, అయ్యా మీరు చిన్న ఉపకారం చేసి పెట్టాలి, మా ఇంట్లో నాలుగు బిందెలు నీళ్లు ఉన్నాయి, ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు, అలా కూర్చోండి మీ నెత్తి మీద పోసేస్తామన్నారు అనుకోండి, ఎవరైనా పట్టుకుంటారా? నెత్తి మీద నీళ్లు పోస్తానంటే ఎవరు ఊరుకుంటారు? వాడు నెత్తి నీళ్లు వేశారా అంటారు. పరమశివుడు అంతటి దయాళు, ఆయన కోసం గోకర్ణం వెళ్ళి మళ్ళీ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠా కరిష్యామి తమాప్రియం శిరసా ధరయిష్యామి శైలరాజ సుతామహం. ఓ భగీరథా, నీ తపస్సుకి మెచ్చుకున్నాను, గంగ భూమి మీద పడుతుంటే నా తల మీద పట్టాలి, అంతే కదా, పడతాను పద అని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి తన జటాజూటాన్ని విప్పాడు. వ్యోమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా పెరిగిపోయి ఉంటుంది ఆయన జటాజూటం. అంత పెద్ద జటాజూటాన్ని విప్పి రెండు కాళ్ళు పక్కలకి పెట్టి రెండు చేతులు నడుం మీద పెట్టుకుని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని మల్లికార్జున స్వామి దర్శనానికి ఎడుతున్నప్పుడు మార్గమధ్యంలో కుడి చేతి వైపు జటలు విరబోసుకుని నిలబడినటువంటి గంగావతరణాన్ని పట్టుకోవడానికి సిద్ధపడినటువంటి పరమశివుని యొక్క మూర్తి ఎలా చెక్కబడి ఉంటుందో అలా రెండు కాళ్ళు పక్కకి పెట్టి నడుం మీద చేతులేసుకుని పైకి ఇలా చూస్తూ నిలబడ్డాడు. గంగ తల మీద పడాలి. ఇంకా గంగ అనుకుంది, వెర్రివాడు నన్ను పట్టగలనని నిచ్చున్నాడేమిటో, ఈడ్చేస్తాను, నా ప్రవాహ ఉద్ధతి తెలియదు, అసలు ఒక క్షణం అలా నిలబడడు, పైనుంచి పడుతూనే లాగేస్తాను నా ప్రవాహంలో, కింద పడి కొట్టుకుపోతుంటే తెలుస్తుంది నా శక్తి ఏమిటో అనుకుంది. ఆయనకి తెలియదు, సర్వజ్ఞుడు, అందరి హృదయాలలో ఉండేటటువంటి పరమాత్మ గంగ యొక్క అహంకారాన్ని తెలుసుకున్నాడు. జటాజూటాన్ని విప్పి నించున్నాడు, పైనుంచి పడుతోంది. సాకథం చిన్మహీం గంతుం నశక్నోద్యత్నమస్థితః నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. కొన్ని సంవత్సరముల పాటు గంగ పడుతూనే ఉంది, కానీ ఒక బిందువు కూడా ఇలా రాలలేదు, ఆయన చేతులు తీయలేదు, ఆయన ఇలాగే పట్టాడు. ఆ గంగ ఆయన జటాజూటంలో పడి బిందెలో నీళ్లు తిరిగినట్టు అలాగే తిరుగుతోంది. కొన్ని ఏళ్ళైపోయింది. ఆ దానితో పాటు మొసళ్ళు పడ్డాయి, ఎండ్రకాయలు పడ్డాయి, చేపలు పడ్డాయి, పీతలు పడ్డాయి, ఆయన జటాజూటంలో తిరుగుతున్నాయి. ఇదే అంటాడు రావణాసురుడు, శివా కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్త లోలలోచలల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమ ఢమ ఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అన్నాడు. ఈశ్వరా, మీరు తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ. అలా పట్టినటువంటి గంగతో అలా నిలబడిపోతే కొన్ని భగీరథుడు నమస్కారం పెట్టి చూస్తున్నాడు కింద పడుతుందేమో గంగని. ఒక్క చుక్క పడదు. ఆయన ఆయన యొక్క శక్తి బాగుంది, గంగాదేవి యొక్క ఉద్ధతి బాగుంది, కింద పడకుండా అలా నిలబడిపోయి ఏళ్ళు దాటిపోతున్నాయి. మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఈశ్వరా, నన్ను అనుగ్రహించండి, గంగ అహంకారానికి పోతే పోయింది, ఇప్పుడు తెలిసి వచ్చిందిగా మీ యొక్క గొప్పతనం ఏమిటో, అయ్యా విడిచిపెట్టండి అని అడిగాడు. ఆయన అన్నాడు, జటాజూటం నిండిపోయి ఉంది గంగాజలాలతో, అంత నీరు ఒక్కసారి పడాలి భూమి మీద. ఆ పడుతున్నప్పుడు ఒక్క ప్రవాహంగా విడితే ఆ దాటి తట్టుకోలేరు, ఏడు పాయలుగా విడిపోతుంది అన్నాడు. అందుకే నళిని లాదిని పావని తూర్పు దిక్కుకు వెళ్ళాయి, సీత సుచిక్షువు సింధువు ఈ మూడు పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి, భాగీరథి ఒక గంగ పాయ మాత్రం ఏంటి మహానుభావుడైనటువంటి భగీరథుడి వెనకాల రథం వెనకాతల వెళ్ళింది. గగనా శంకర స్థిత తదోధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ తల్లి ఆ గంగమ్మ ఆకాశంలోంచి శివుని జటాజూటంలో పడి జటాజూటంలోంచి పరమశివుని యొక్క శరీరాన్ని తగిలి హిమవత్ పర్వతం మీద పడి మూడు పాయలు తూర్పు దిక్కుకి మూడు పాయలు పశ్చిమ దిక్కుకి వెళ్ళి ఏడవ పాయ భగీరథుని యొక్క రథం ఇట్లు ఇట్లు ఎటు విడుతోందో అటువైపుకి ప్రయాణం చేస్తూ వెనక గంగ విడుతోంది. విడుతుంటే ఆ చూసినటువంటి వాళ్ళందరూ కూడా తత్ర దేవర్షి గంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయా భవాంగ పతితంతో యం పవిత్రమితి పుస్పుషు. అంత వేగంతో పరిణించి పడుతున్నటువంటి గంగ కింద తల పెట్టలేక
పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగకింత శక్తి వచ్చింది. ఇప్పుడు ఇది పాపప్రణాశిని, పాపములను తీసేయగలదు గంగ అని మహాపాపములు చేసిన వాళ్ళందరూ కూడా భూమండలంలో ఉన్న వాళ్ళు ఆ నీళ్ళు ఇలా చల్లుకున్నారట. భవాంగ పతితంతో ఎం పవిత్రమితి పస్పృశ స్నానం చేయలేదు ఇలా చల్లుకున్నారు. ఎందుకని అంటే స్నానం చెయ్యకూడదని కాదు, అంత ప్రవాహంలో తలపెట్టలేక ఇలా చల్లుకోగానే వాళ్ళ పాపాలన్నీ పోయి దేవతారూపాలు వచ్చి ఊర్ధలోకాలు గడిపోతున్నారు. ఊర్ధలోకాలలో ఉన్న దేవతలు అబ్బో అద్భుతం అద్భుతం, ఆకాశంలో ప్రవహిస్తున్న మందాకిని భూమి మీదకి ప్రయాణం చేసిందిట. పరమశివుడి జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి కిందకెడుతోందిట. మనందరం వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి ఆ గంగా జలాలు చల్లుకోవాలని దేవతలందరూ గబగబా తమ తమ భార్యలతోటి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ కిందకు వచ్చేశారు. వాళ్ళందరూ కూడా భగీరథుడి రథం వెనకాల వెళ్ళిపోతున్నటువంటి గంగ పాయ పక్కన తమ తమ ఆయుధాలతోటి తమ తమ దగ్గర ఉన్నటువంటి సంగీత పరికరాలతోటి కోలాహలంగా పాటలు పాడుతూ మంత్రపఠనం చేస్తూ ఋషులు అందరూ ఆ నీళ్లు చల్లుకుంటూ స్నానం చేస్తూ గంగకి రెండు ఒడ్ల వైపు నుంచి కూడా సంతోషంతో వెళ్ళిపోతున్నారు. పైనుంచి పడిపోతున్నటువంటి గంగ ధారలలో పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద మొసళ్ళు, అందులో ఉండేటటువంటి ఎండ్రకాయలు పడిపోతుంటే సూర్యకాంతికి తళుక్కు తళుక్కున మెరిసిపోతున్నాయిట. ఇంతమంది దేవతలు ఒకేసారి వచ్చి ఆకాశంలో నిలబడి గంగావతరణం చూస్తుంటే వాళ్ళ యొక్క కిరీటాల కాంతులు, ఆభరణాల కాంతులు, శరీరాల యొక్క రోమ కూపాలలోంచి పైకొచ్చిన కాంతుల చేత ఏకకాలమునందు నూరుగురు సూర్యులు ఆకాశంలో ప్రకాశించినంత కాంతి, ఆ కాంతిలో గంగావతరణం జరిగి గంగాజలాలు కింద పడిపోయి ప్రవహించి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే భగీరథుడు వెళ్ళిపోతుండగా గంగ వెనక వెడుతున్నటువంటి ఏడవ పాయ అక్కడ ఉన్నటువంటి జిహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికీ జిహ్ను మహర్షికి కోపం వచ్చింది, నా యజ్ఞవాటాన్ని ముంచెత్తిందని ఒక్కసారి చేతిలోకి తీసుకుని ఆచమనం చేసేశాడు. అప్పటి వరకు హిమవత్ పర్వతం నుంచి రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ తల్పుచు జంఘలించుతను అభోభగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునం రంజిల్లు తుంశంకరా అని తుంపర్లతో పెద్ద పెద్ద నురగలతో పెద్ద పెద్ద తరంగాలతో చేపలతో మొసళ్లతో ప్రవాహంతో చల్లటి నీటితో తీయటి తుంపర్లతో ప్రవహించి వచ్చేస్తున్నటువంటి గంగ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎండిపోయింది. ఇంత కష్టపడి తీసుకొచ్చాను, పాయంతా ఎండిపోయి. భగీరథుడు వెళ్ళి జిహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అనుగ్రహించి గంగ నదులండి, మా పితృదేవతల కోసం తీసుకొచ్చానన్నాడు. విడిచిపెడుతున్నానని తస్మాత్ జిహ్ను సుతా గంగా జాహ్నవి ప్రోచ్యతే ఇతి, వెంటనే నా కుడిచివిలోంచి విడిచిపెడతాను, అందుకని నా కుడిచివిలోంచి నా శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి ఈమెకి జాహ్నవి అని పేరు వస్తుంది. అందుకే గంగకి జాహ్నవి అని పేరు, జిహ్ను మహర్షి యొక్క కుమార్తె. అప్పటి నుంచే ప్రతి మనుష్యుని యొక్క కుడిచివిలోనూ గంగ యొక్క అంశం ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చిన శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అలా ఎన్ని మాటలు చేస్తాడు, అసలే ఆవలింతల గలవాడు పెట్టిన వాడికి పూజ ఎప్పుడు అవుతుంది. అందుకే కుడిచివి మీద చెయ్యి వేసుకుంటారు. కుడిచివి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు, దోషం రాదు. కాబట్టి ఆ తస్మాత్ జిహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగా భగీరథ రథానుగా. మళ్ళీ ఇప్పుడు జిహ్ను మహర్షి యొక్క కుడిచివిలోంచి ఇన్ని మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్ళు, పావులు, చేపలు వీటన్నిటితోటి గంగధార మళ్ళీ బయటకు వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ బ్రహ్మాండమైన ధార భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది. తిన్నగా వెళ్ళాడు భగీరథుడు. పాతాళలోకంలో తన యొక్క పితరుల భస్మరాశులను దాటి రథం వెళ్ళింది. గంగ వీటన్నిటినీ ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికీ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చాడు. భగీరథ ప్రయత్నం రానాయనా లోకంలో ఎవరూ చెయ్యరు. ఎక్కడో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని త్రిపథగనిగా మార్చావు. మూడు మార్గముల ఎందు ప్రవహించింది గంగ. ఒకటి ఆకాశము, రెండు భూమి, మూడు పాతాళము. అందుకని ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. భూలోకంలో ప్రవహించినటువంటిది జాహ్నవి, పాతాళలోకంలో ప్రవహించినటువంటిది భాగీరథి. మూడు పేర్లతో త్రిపథగా మూడు లోకముల యందు ప్రవహించింది. ఇటువంటి గంగని నీవు తీసుకొచ్చావు కాబట్టి ఈ గంగకి భాగీరథి అని నీ పేరు మీదే నామకరణం చేస్తున్నాను. నువ్వు ధన్యుడు అయ్యావురా నాయనా.